ఆది అంటే మొదలు ప్రారంభాన్ని ఉగాది అంటాం. ప్రేక్షకులందరికీ శుభకృత నామ సంవత్సర శుభాకాంక్షలు. తటవర్తి గాయత్రి శర్మ నా పేరు, దేవి ఉపాసకుడిని. ఈ ఉగాది అనేటువంటిది యుగానికి ప్రారంభమైనటువంటిది యుగాది అంటారు. అంటే ఆది అంటే మొదలు ప్రారంభాన్ని ఉగాది అంటాం. ఈ ఉగాది అనే దాంట్లో ఏ వ్యక్తి అయినా కూడా కోరుకునేటువంటిది ఏంటంటే వసంతము, అంటే సంతోషకరంగా ఉండే విధంగా మన యొక్క జీవనం విధానం ఉండాలి అనుకుంటాం. ఉగాది అని ప్రమాణం తీసుకున్నప్పుడు వసంత ఋతువు చైత్రమాసము శుద్ధ పాడ్యమే అంటే ప్రతిపద అనేటువంటిది ప్రారంభమవుతూ ఉంటుంది. ఈ విధంగా ఉగాది రోజునాడు వసంత ఋతువులో ప్రారంభమై ఈ మొక్కలు ఆకులు ఇవన్నీ కూడా చిగురించడం ప్రారంభించి నూతన ఉత్సాహాన్ని ఇవ్వడం ద్వారా మనిషి తన జీవితంలో కూడా ప్రప్రథమంగా అంటే ఈ ఉగాది ఏ విధంగా అయితే ప్రారంభమవుతుందో అదేవిధంగా షడ్రోషోపేతమైనటువంటి యొక్క ఆరు రుచులు కలిగినటువంటి ఉగాది పచ్చడి ద్వారా మనం అది తీసుకుంటూ గ్రహిస్తూ ఉంటాం. ఉగాది యొక్క ప్రత్యేకత ఏంటంటే వసంత ఋతువులు ప్రారంభమవుతుంది కాబట్టి ఇటువంటి యొక్క ఉగాదిని ఆదిగా మొదలుగా ప్రారంభించుకొని మనం ప్రతి యొక్క కార్యక్రమాన్ని మొదటగా ప్రారంభించుకోవడం జరుగుతూ ఉంటుంది. కనుక ఈ ఉగాది రోజు నాడు పంచాంగ శ్రవణం అంటాము. అందులో పంచాంగము అంటే తిథి వార నక్షత్ర యోగ కరణములు అనేటువంటివి ఐదు ఉంటాయి. ఈ ఐదు కూడా కలిసినప్పుడు పంచ అంగములు అంటారు. ఉగాది రోజు నాడు అందులో ఈరోజు ప్రత్యేకించి విశేషముగా చెప్పుకోవాలి అనుకుంటే 60 సంవత్సరాలలో శుభకృత నామ సంవత్సరము అంటాం. గడిచిన సంవత్సరాలలో మన పడిన ఇబ్బందులు దుఃఖములు కష్టములు అన్నీ తీరిపోయి ఈ శుభకృత నామ సంవత్సరం అనేటువంటి దానికి నూతన ఉత్సాహాన్ని ఇస్తూ నూతన వసంతంలో అడుగు పెడుతున్నటువంటి ఆది యుగాదిగా ఓకే తేజు. సో ఇందాక పూజారి గారు ఉగాది గురించి చెప్పేశారు అండ్ ఉగాది పచ్చడి గురించి కూడా చెప్పారు. సో మనం రెడీగా పెట్టుకున్నాము. సో నువ్వైతే ఉగాది ఎలా జరుపుకుంటావు? యాజ్ యూజువల్ మా ఇంట్లో పచ్చడి అయితే చాలా స్పెషల్గా చేస్తారు. సో బికాజ్ అంటే ఆరు రుచులు కలిపి ఉంటాయి కాబట్టి సో మన జీవితంలో ఎన్ని బాధలు సుఖాలు సంతోషాలు ఉంటాయో సో ఆ పచ్చడి దానికి ప్రతీక ప్రతీక అన్నట్టు చెప్తారు కాబట్టి సో యాజ్ యూజువల్ కొత్త బట్టలు పూజ పచ్చడి సేమ్ యాజ్ ఇట్ ఈస్. సో ఇవన్నీ రెడీగా ఉన్నాయి, మనం కూడా చేస్తూ మాట్లాడుకుంటూ ఫినిష్ చేద్దాం. ఓకే. సో ఫస్ట్ మామిడికాయ కట్ చేస్తూ ఉండు, నేను ఈలోపు ఈ పూత తీసేస్తూ ఉంటు. చక్కగా మనం ఫస్ట్ అన్ని ప్రిపేర్ చేసుకున్నాము ఐటమ్స్ అన్ని. సో లాస్ట్ ఇయర్ మనం ఉగాది అనేది మనం చిన్నప్పటి నుంచి సెలబ్రేట్ చేసుకుంటూనే ఉంటాం. సో చిన్నప్పుడు ఒకలాగా కొంచెం
కొంచెం మిడిల్ ఏజ్ లోకి లాగా, సో ఇప్పుడు ఒకలా ఉంటుంది. సో నీకేమన్నా ఆ మెమోరీస్ ఏమైనా గుర్తున్నాయా? ఎస్, చిన్నప్పుడు ఉగాది అనగానే ఫస్ట్ గుర్తొచ్చేది కొత్త బట్టలు వచ్చేస్తాయి, అలాగే ఉగాది పచ్చడి. ఈ రెండింటి కోసము పిల్లలు అంటే చిన్న ఏజ్ లో మనం వెయిట్ చేస్తున్నాం, పెద్దగా అయిన తర్వాత పూజ చేయాలి. మోస్ట్ ఇంపార్టెంట్ హాలిడే. ఎస్, హాలిడే డెఫినెట్లీ. అబ్బా, పండగ అంటేనే హాలిడే అనమాట, స్కూల్కి వెళ్ళకూడదు. అండ్ ఆ తర్వాత ఏంటంటే కొంచెం పెద్దగా అయిన తర్వాత పూజ చేయాలి, కొంచెం క్రమశిక్షణ నేర్చుకోవాలి. అండ్ తర్వాత యాజ్ యూజువల్ ఉగాది పచ్చడి మీద మమకారం ఉంటుంది, సో అలా జరుపుకుంటాం అన్నమాట. నెక్స్ట్ ప్రాసెస్ చేద్దాం దీన్ని. సో మనం పచ్చి మామిడికాయ చక్కగా తురుముకున్నాము, అండ్ ఇందులోనే లైట్గా మనం చేదు అంటాం కదా, సో లైఫ్లో అన్నీ ఉండాలి, చేదు కూడా. అంటే మనకు కష్టసుఖాలు తెలిస్తేనే అప్పుడు మనకు లైఫ్ ఒక వాల్యూ తెలుస్తుంది కాబట్టి ఈ చేదు దానికి మూలం కాబట్టి చేదు వేసేస్తున్నాం. ఎస్, ఓకే. నెక్స్ట్ తీపి. సో మన లైఫ్లో అన్ని హ్యాపీనెసెస్కి మూలం కాబట్టి బాధ ఎంతో హ్యాపీ కూడా అంతే మనం ఫేస్ చేస్తూ ఉంటాం. సో చేదు కొద్దిగా వేసాను కాబట్టి నువ్వు తీపి కొంచెం ఎక్కువ వేయచ్చు అన్నమాట, ఎందుకంటే లైఫ్లో హ్యాపీనెస్ హ్యాపీనెస్ ఎక్కువ ఉండాలి కాబట్టి. ఓకే. అండ్ నెక్స్ట్ ఏంటంటే కోపం. కోపం కూడా ఒక్కొక్కసారి మంచిదే అని అంటారు. ఆ కోపం అన్ని వేళలా రాకుండా అప్పుడప్పుడు అవసరమైన వాటికి వస్తే బాగుండు. సో కోపానికి ప్రతీక కారం. సో అది కూడా మనం కొద్దిగా లైట్గా అలా వేసుకుందాం. సూపర్. ఎస్, నెక్స్ట్ నెక్స్ట్ ఉప్పు. సో అది లేకుంటే రుచి అనేది ఉండదు, అర్థం ఉండదు జీవితానికి ఉప్పు లేకపోతే. ఎంత కూర మంచిగా వండినా ఉప్పు లేని ఆ టేస్ట్ తెలియదు అంటారు కదా. సో మన లైఫ్లో కూడా అంతే, మనం ఎంత లైఫ్ ఉన్నా ఒక విజయం సాధించకపోతే లైఫ్ అర్థం లేదంటే డెఫినెట్లీ. సో దానికి ప్రతీకగా ఉప్పు అన్నమాట. ఆల్మోస్ట్ 5 రుచులు వేసాము, ఇంకా లాస్ట్ది ఏంటంటే పులుపు. పులుపు పులుపు కూడా ఒక రకంగా చాలా మంచిదే, శుభకార్యానికి సూచిస్తుంది పులుపు. సో అది కూడా కొద్దిగా వేసేద్దాం. కొంతమంది ఇది నానబెట్టి కూడా వేస్తూ ఉంటారు. సో మనం ఫస్ట్ డ్రైగా వేసేసి ఇప్పుడు వాటర్ ఇవన్నీ కలిపి కలగాలి, కలపాలి కాబట్టి వాటర్ కంపల్సరీ. ఉగాది పచ్చడి అంటే మనకి మనం అనుకుంటాము ఏదో రుచికరంగా ఉంది కదా తిందాం అనుకుంటాం, కాదు. మన యొక్క సంస్కృతిలో భాగంగా ఈరోజు నాడు మనము 4 దశలు ఉంటాయి. 4 దశల్లో బాల్య, యవ్వన, కౌమారం, వార్ధక్యం అనే దశల్లో మనిషి జీవితం గడుస్తూ ఉంటుంది. ఈ ఉగాది పచ్చడి ద్వారా మన పెద్దలు మనకి పూర్వీకుల ద్వారా కూడా మనకి ఆచారంగా రావడం జరుగుతోంది. అంటే కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యములు ఏవైతే ఉంటాయో ఇవి 6 కూడా మనసుకి చెడు గుణములుగా ఉంటాయి. అంటే ఈ 6 ద్వారా మనకేమవుతుంది అంటే దుఃఖము, సుఖము, సంతోషము, వగరు అనేటంటే తీపి ఏదైనా కూడా మన సంతోషాన్ని ఇస్తూ ఉంటుంది బెల్లము. అదేవిధంగా వగరు, చేదు, విషము అంటే మనసుకి కష్టాన్ని, దుఃఖాలు, సుఖాలు అన్నీ కూడా కలగలిపోయినటువంటి ఒక జీవితం కాబట్టి నీకు సుఖము, దుఃఖము, సంతోషము, ఇబ్బంది ఇవన్నీ కూడా ఉంటాయి నాయన జీవితంలో. వీటినన్నిటితో కలిసి జీవించినప్పుడే నువ్వు సమాజంలో ఉన్నత స్థితిని పొందుతావని చెప్పి పూర్వీకులు మనకి ఉగాది పచ్చడి ద్వారా తెలియజేయడం జరుగుతుంది. నమో నమః. ఉగాది పచ్చడి చూడగానే నీకేం గుర్తొస్తుంది అసలు? చైల్డ్హుడ్ మెమరీస్ చాలా గుర్తొస్తున్నాయి, ఎందుకంటే మమ్మీ చిన్నగా ఇచ్చేది ఒక 1 or 2 teaspoons, ఎందుకంటే ఎక్కువ కూడా తినకూడదు అంటారు కదా. చిన్నప్పుడు ఎక్కువగా ఇష్టపడాలి ఉగాది పచ్చడి, ఎందుకంటే అందులో చేదు అంటే ఒక రకంగా టేస్ట్ ఉంటుంది కాబట్టి ఇష్టపడమాట. కొంచెం పెద్ద అయ్యాక ఓకే దాని విశిష్టత తెలిసిన తర్వాత ఇష్టపడుతుంది. సో నువ్వెలా ఫీల్ తిన్నప్పుడు, చిన్నప్పుడు నువ్వు ఎలా ఫీల్ అయ్యాను? చిన్నప్పుడు కొంచెం మమ్మీ కొద్దిగా టేస్టీగానే చేసేది అనమాట, సో అప్పుడు నచ్చింది. బట్ ఇప్పుడు ఇంకా దాని గురించి తెలిసిన తర్వాత ఇంకా కొంచెం చాలా ఏమంటారు మన స్ఫూర్తిగా ఆలకిస్తూ ఉంటాం అనమాట. అండ్ ఇది ఇక్కడ మనం ఇలా తయారు చేయడం కూడా చాలా బాగా నచ్చింది మనకు. లైక్ ఎప్పుడైనా పండగలకి అలాగే ఎప్పుడు అమ్మ వాళ్ళే చేస్తూ ఉంటారు, మనం చాలా తక్కువ చేస్తూ ఉంటాం ఇంట్లో. బట్ ఇక్కడ మనం సూపర్గా చేసాం. ఓకే, టేస్ట్ చేసి ఆబ్వియస్లీ ఎలా ఉన్నా ఉగాది పచ్చడి బాగానే ఉంటుంది కాబట్టి.
వల్ల చాలా బాగుంది. అండ్ అమ్మ వాళ్ళు చేసినంత కమ్మగా రాదు, బట్ ఇంకా మనం చాలా ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కాబట్టి వాళ్ళకి. సో పండుగ రోజు ఇలా చక్కగా అందరికీ ఉగాది పచ్చడి గురించి, అలాగే ఉగాది గురించి అండ్ తెలిపాము ప్రేక్షకులందరికీ. ఫైనల్గా ఉగాది పచ్చడి అంటే ఒక మనిషి జీవితం అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక మనిషి లైఫ్లో కష్టం, సుఖం, బాధ, కోపం, భయం ఇవన్నీ ఉంటాయి. సో అది లైఫ్ కాబట్టి ఇందులో కూడా 6 రుచులు ఉంటాయి. సో దీన్ని మనం తీసుకోవడం వల్ల మనకు అన్ని సమపాళల్లో ఉంటాయని చెప్పి పెద్దలు చెప్తూ ఉంటారు. సో ఫైనల్లీ అందరికీ మరొకసారి సిపి న్యూస్ ప్రేక్షకులందరికీ శుభకృత నామ సంవత్సర శుభాకాంక్షలు. హ్యాపీ ఉగాది టు ఆల్.